తొమ్మిది అన్నారు, ముందు నిర్మలా సీతారామన్ గారు ఆరున్నర అన్నారు, ఏడున్నర అన్నారు, ఎనిమిది అయింది, అది లేదు. సరే ఈరోజుకి ఏమైందో మాట్లాడుకుందాం. తర్వాత తొమ్మిది, తొమ్మిదిన్నర, పది, పదిన్నర, మొత్తం మీద 11 గంటలకి అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఈయనకు దక్కింది. మరి అపాయింట్మెంట్ లేకుండా ఈయన ఏదో విమానం ఉంది కదా అని చెప్పి ఆ రావణాసురుడు పుష్పక విమానం వేసుకుని తిరిగినట్టు ఈయన విమానం వేసుకుని ఎందుకు తిరుగుతున్నాడు? మరి ఇది ప్రజల ఖర్చు, కోటాను కోట్లు అలా తగలేసుకుంటా తిరుగుతున్నారు. మళ్ళీ ఏం మాట్లాడారా అంటే డేట్ మార్పు తప్ప అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్, అదే పోలవరం. చెప్పడానికి వాళ్ళకి లేదు కానీ సిగ్గు వినటానికి ప్రజానీకం సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇది ఎక్కడ గొడవరా బాబు? మొన్ననే పార్లమెంట్లో చాలామంది అడిగిన ప్రశ్నలకి తెలుగుదేశం పార్టీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ గారు అడిగిన ప్రశ్నకి, మా పార్టీ నుంచి విజయసాయి రెడ్డి, ఇంకా 3-4 అడిగారు. అదే సమాధానం చెప్పారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ముగిసిన అధ్యాయం, దానికి ప్యాకేజ్ ఇవ్వటం జరిగింది, ఇంకా మీరు దాని గురించి మాట్లాడకండి అని ఇప్పటికి 10 సార్లు చెప్పినా సరే ఈయన కేసుల కోసం వస్తే కేసుల కోసం రావయా? మళ్ళీ దానికి నీ విమానం ఖర్చులు ప్రజల మీద వేయటం కోసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మళ్ళీ అడిగాను, విభజన సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అని ఇలాంటి రోత చెత్త వాగుడు తప్ప కనీసం పోనీ అందులో అయినా సరే ఏమండి మొన్న పలానా ఆయన అడిగిన ప్రశ్నకి మీరు ఇలా చెప్పారు అది అన్యాయం కదా అని అయినా 4 సెంటెన్సులు యాడ్ చేయండి, సో దట్ మీరేదో కొంచెం మార్చినట్టన్నా ఉంటుంది. అదే డేట్ వేసి అదే చెత్త కొట్టి 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 అసహించుకుంటున్నారు ప్రజలు. రాష్ట్రం శ్రేయస్సు కోసం మీరు ఇక్కడికి వస్తే అమిత్ షా గారితో రాత్రి 11 గంటలకు మాట్లాడుకుంటారా? మీరు అర్ధరాత్రి ఎవడైనా ఏనాడైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి గారినో లేకపోతే ఇంకా వేరే మంత్రి గారినో అర్ధరాత్రి 11 గంటలకు కలిసి ఇస్తారా? పైగా మరి ముఖ చిత్రం మాడిపోయిన దోషిలాగా అయిపోయిందని చెప్పి బయటకు వచ్చేటప్పుడు చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, నేను చూడలేదనుకోండి, బట్ ముఖ చిత్రం చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఇక నిర్మలా సీతారామన్ గారు కూడా మరి అపాయింట్మెంట్ ఇవ్వకపోయేటప్పటికీ సిగ్గుపడి శృంగభంగంతో పరాభవంతో తిరిగి మళ్ళీ విమానం ఎక్కబోతున్న తరుణంలో ఇట్స్ ఓకే, సరే ఒకసారి వచ్చేళ్ళండి అని చెప్పి ఒక రిలీఫ్ రావడం జరిగింది. ఇమీడియట్గా వారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా రుణం, ఈ అప్పుల అప్పారావు గారు ఎంత దారుణంగా ఉందంటే రాష్ట్ర ఆర్థిక స్థితి చెప్పడానికి వీల్లేదు. గత సంవత్సరం, ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఇంకా 2-3 రోజుల్లో సంవత్సరం అయిపోతుంది. అంచనాల ప్రకారం మహారాష్ట్రని మించి రెవెన్యూ రిసిప్ట్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి. మరి అప్పులు చూసుకుంటే 1 లక్ష కోట్లకు లోపే మరి ఆ రాష్ట్రానికి అప్పు ఉన్నట్టుగా తెలిసింది. ఎగ్జాక్ట్ గణాంకాలన్నీ